అసలు కంబైట్ నేర్చుకోండి. ఆ పెద్ద సెగ్రిడేట్ షెల్ఫ్ వీడియో ఏంటంటే ఇది నార్మల్ సైకిల్ ఫ్రంట్ వీ బ్రేక్స్ ఉంటాయి కదా, మనం దాన్ని తీసేసి ఇప్పుడు అయితే వీ డిస్క్ బ్రేక్ అయితే ఫిట్ అయ్యేయడం. ఇప్పుడు వీడియో అయితే ఎక్సలెంట్ ఉంటుంది, మీకు కొంచెం మిస్ చేసినా ఏది కొంచెం కూడా అర్థం కాదు. ఇది తెలుగులో అయితే ఫస్ట్ టైం నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను, హిందీ మినిమం 1K లైక్స్ అయితే కావాలి గాయస్. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం, దిస్ గే స్టార్ట్. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇది నార్మల్ హబ్ ఉన్నది చూడు, ఆ నార్మల్ హబ్ తీసేసి మన కొత్తది దీనికి డిస్క్ పైన ఒక టైప్స్ ఆఫ్ హబ్ వస్తుంది దానికి. ఇక్కడ ఎండింగ్ లో దీనికి థ్రెడ్డింగ్స్ అని ఉంటాయి, దీని థ్రెడ్డింగ్స్ అని ఉంటుంది. కానీ దీనికి అయితే ఎలాంటి థ్రెడ్డింగ్స్ కూడా ఉంటాయి ఇది హబ్కి. దీన్ని తీసి పడేసిన ఈ హబ్ని అయితే పెట్టేసిన దీనికైతే మీకు కొన్ని క్లిప్స్ అయితే చూపెడతాను నేను. పుల్లలు ఇప్పి మళ్ళీ అగైన్ ఫిక్స్ చేసేది అయితే దాన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకు రికార్డ్ చేయలేదు అంటే మళ్ళీ అదంతా పెద్ద సోల్ అయితే కాబట్టి దాన్ని అయితే రికార్డ్ చేయాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ ఫిట్ అయితే చేద్దాం. మీ లైక్ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు సైకిల్ షాప్ దగ్గర పోయి ఫిట్ చేయించుకోండి. నాకు మన ఖర్చు మన నేను చేసిన కానీ అది మీకు ఆ వీడియో కావాలంటే మీకు కింద కామెంట్ చేయండి. ఆ వీడియో అయితే నెక్స్ట్ అయితే పక్క ఆ వీడియోతో నేను అయితే దింపుతా. ఫస్ట్ అయితే దీని అయితే ఫిట్ అయితే చేద్దాం. ఫస్ట్ ఈ డిస్క్ ప్యానల్ ఉన్నది చూడు, మనం ఫస్ట్ ఈ డిస్క్ ప్యానల్ అయితే ఫిట్ అయితే ఈ డిస్క్ ప్యానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ అయితే తమిళ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీ ఇష్టం లేకపోతే మీ లోకల్ షాప్ లో అయినా పోయి కొనుక్కోండి. ఇది ఫ్లిప్కార్ట్ అమెజాన్ కొంచెం ఎక్కువ ప్రైసెస్ అయి ఉంటాయి. కొంచెం కొద్దిగా ఎగ్గేసి ఇట్లా రాసినామా కొంచెం ఎక్కువ ఎగ్గిరేసి దీనికి అయితే హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఈ గిరీస్ అప్లై చేసిన తర్వాత చూపెడతానా ఇదే పొజిషన్ లో హ్యాండ్స్ అయితే పెట్టేసుకోవాలి. దీని థ్రెడ్డింగ్ తక్కువ కాననుకో మీరు ఎంబర్ తీయాలి. రెడీ, నేను పెట్టే పొజిషన్ లో పెట్టేసుకోవాలి. మీరు పొందా మనకేడున్న ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్. ఏమన్నా ఫీల్ ఉన్నా ఇప్పుడైతే మనం 14 నెంబర్ సైజ్ పడడం ఇటు అటు టైట్ అయితే చేద్దాం. టైట్ అయితే అయిపోయింది. మీరు ఎంత టైట్ కానీ టైట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఈ టూ బుల్లెట్స్ ఉన్నాయి చూడు, మనం దీని అయితే ఇప్పుడు రిమూవ్ అయితే చేసుకోవాలి తీయాలి. అంటే ఇక్కడ మీకు ఇలాంటి హోల్డర్ ఉన్నానుకో సైకిల్ కి ఇలాంటి దానికి ఇట్లా అయితే ఫిట్ చేయచ్చు. ఇది లేకపోయినకు నార్మల్ సైకిల్స్ ఉంటాయి చూడు, ఆ నార్మల్ సైకిల్ దానికి మీరు దానికి ఒక క్లిప్ లాంటిది వస్తుంది. ఆ క్లిప్ ఫోటో చూపెడతా మీద. ఆ క్లిప్ వచ్చేసి మనం ఇక్కడ దీని పొజిషన్ ఇక్కడ టైట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ స్క్రూ స్టోన్ టైట్ అవుతాయి. మనం ఇప్పుడు ఇది కూడా తీసేసినాం కదా, మనం దీన్ని ఫిట్ చేద్దాం. దీనికి అయితే ఆ ముందు బ్రేక్ ముందుగా తీసి మనం పొజిషన్లో పెట్టుకుందాం. ఇది బ్రేక్ ఉందిగా మనం వీటి అదే జాగ్రత్త. ఇప్పుడు ఫస్ట్ టైట్ చేసినాం కదా, ఇప్పుడు సెకండ్ స్క్రూ కూడా అతను టైట్ అయితే తీసుకోవాలి. డిస్క్ ప్యానల్ ఫిటింగ్ ఏమైనా ఫీల్ ఉంది మీకు? ఇట్లాంటి సూపర్ సూపర్ కంటెంట్ కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఇట్లా పోదాం. ఆగద్దు, ZX టైనర్ పండేసుకొని పోదాం. అంతే ముచ్చట మీకోసం తెలుగులో ఎవరు లేని కంటెంట్ నేను తీసుకొస్తున్నాను. నన్ను కొంచెం సపోర్ట్ చేసిల్లనుకో మీకు సూపర్ సూపర్ కంటెంట్స్ అయితే నేను పక్కా తీసుకొస్తాను. మళ్ళీ నాకు ఏమైందంటే డిస్క్ ప్యానల్ అనేది రబ్ అవుతుంది. దాని రబ్ దాని మిడిల్ అనేది మనకు కొంచెం స్పేసర్ అనేది అయితే వేయాలి. స్పేస్ అగో కనిపిస్తుంది ఒక గీత వచ్చింది అట్లా స్పేస్ అట్లా మిడిల్ స్పేస్ అనేది వేయాలి. మనం ఇప్పుడు డిస్క్ ప్యానల్ మొత్తం టైట్ అయితే పెట్టేసినాం కదా, దీని కూడా టైట్ అయితే వేయాలి. ఫస్ట్ దీని మిడిల్లో ఒక వాష్ అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే స్పేస్ రావాలి. తర్వాత మనం ఏం చేయాలంటే డిస్క్ వైర్ ఉన్నది చూడు, డిస్క్ వైర్ని బ్రేక్ లివర్ని లోపల అయితే మనం బ్రేక్ వైర్ నట్టు ఫిట్ అయితే వేసేసుకోవాలి. బ్రేక్ అంటే ఇంకా వైర్కి ఇచ్చింది డిస్క్ ప్యాన్ ఉన్నది చూడు, మనం దాని అయితే ఎల్లనికి తొనికి కడిగిన హ్యాండ్తో కొంచెం లూజ్ చేసినాం కదా, మనం దాన్ని
ఇది ఎల్లనికి తోని దాన్ని ఫస్ట్ అయితే లూజ్ చేసేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత మనం ఇది ఎల్లనికి తోని మనం దాన్ని టేడ్ చేసేసుకోవాలి. కొంచెం ఇది వేరున్న చూడు, ఆ వేరు కొంచెం పుల్ చేసి అయితే మనైతే వేరునైతే అది టైడ్ చేసుకోవాలి ఎల్లనికి తోని. నెక్స్ట్ తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ మనం ఇది దీన్ని టైడ్ చేసాము, తర్వాత మనం మీద అది టూ స్క్రూస్ ఉన్నాయి చూడు, దాన్ని అయితే ఫస్ట్ అయితే ఎల్లనికి తోని లూజ్ అయితే వేసేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత మనం బ్రేక్స్ అనేది హోల్డ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ బ్రేక్ని మళ్ళీ ఏ బ్రేక్ అయితే ఆ బ్రేక్ దాన్ని అయితే హోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఇది ఎల్లనికి తోని చూడు, దాన్ని ఒక బ్రేక్ వర్తాన్ని చూడు, దాంతో ఎల్లనికి తోని మనం టైట్ అయితే చేసేసుకోవాలి. ఎల్లకి ఫస్ట్ కింద టైట్ చేసుకోవాలి, తర్వాత మీద కూడా టైట్ చేసుకోవాలి. మళ్ళీ అట్లనే ఉంచుతామంటే ఏమైందంటే ఇది డిస్క్ ప్లేట్ ఉన్నది చూడు, రబ్ అయ్యి బ్రేక్ ప్యాడ్స్ అనేది ఈజీగా తొందరగా అయితే ఖరాబ్ అయితే అయిపోతాయి. అంటే ఇప్పుడు నేను టైట్ చేసే మాదిరి టైట్ చేసేసుకొని ఈ వీడియోకి టార్గెట్ అయితే అలా ఇది 1K టార్గెట్ అయితే ఈ వీడియోకి అయితే ఇస్తాను లైక్స్ అయితే. ఈ వీడియోకు మీకు లాస్ట్ వరకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియోకు మినిమం టు మినిమం 1K లైక్స్ అయితే నాకైతే కావాలి. అండ్ దెన్ మనం ఇతను సపోర్ట్ చేద్దాం, మనం ఇంకొక నెక్స్ట్ వీడియోతో ఇంకా ఎక్సలెంట్ కంటెంట్ అయితే మళ్ళీ అయితే మీకైతే పట్టుకొస్తాం. బాయ్.